హలో మిత్రులారా ఈ వీడియోకి మీకు స్వాగతం ఇవాల్టి ఈ వీడియోలో మనం మరియు ఆమె స్నేహితురాలు మీనాతో వడ్డీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము పదా బబ్లీ ఆడుకోడానికి వెళ్దాం వద్దు మీనా నేను నాన్నకి సహాయం చెయ్యాలి నాన్న కొత్తగా పుస్తకాల పని మొదలు పెడుతున్నారు కదా అందుకే ఆహా అయితే కూడా మీ నాన్న దుకాణం నుండి పుస్తకాలు కొనుక్కోవచ్చు తప్పకుండా మీనా తెలుసా నిన్న మా నాన్న కూడా కొవ్వొత్తుల పని మొదలుపెడదామనుకుంటున్నారు కాని ఆయన దగ్గర సరిపడా డబ్బులు లేవు అందుకని ఆయన బ్యాంకు నుండి రుణం తీసుకోవాల్సొస్తోంది అవునా మా నాన్న కూడా రుణం తీసుకున్నారు తెలుసా బబ్లీ రుణం తీసుకుంటే మనం బ్యాంకుకి చాలా ఎక్కువ వడ్డీ చెల్లించవలసొస్తుందని నీకు తెలుసా మా నాన్న ఇరవై ఐదు వేల రూపాయలు రుణం తీసుకున్నారు ఆయన ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ చెల్లించాలి కాని మా నాన్నైతే ఇంత వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు మరి మీ నాన్నకెందుకు పద వెళ్ళి నాన్ననే అడుగుదాం నాన్న మీనా వాళ్ల నాన్న ఇరవై ఐదు వేల రూపాయలు రుణం తీసుకున్నారు రూపాయలు వడ్డీ ఎందుకు చెల్లించాలి కాదు తల్లి వడ్డీ ఇరవై ఏడు వేల ఐదు వందలు చెల్లించవలసిన అవసరం లేదు ఇరవై ఏడు వేల ఐదు వందలు మొత్తం అది ఆయన మూలధనంతో సహా చెల్లించాలి అంటే అర్థం అంకుల్ చూడు మీ నాన్న ఇరవై ఐదు వేల రూపాయలు రుణం తీసుకున్నారు మరియు ఆయన బ్యాంకుకి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు తిరిగి ఇవ్వాల్సి ఉంది అప్పుడు ఇరవై ఏడు వేల ఐదు వందల్లో ఇరవై ఐదు వేల రూపాయలు మూలధనం అది ఆయన రుణం తీసుకున్నది అప్పుడు వడ్డీ ఎంతైంది మీరు కావాలనుకుంటే వీడియోని ఆపుకుని ఆలోచించవచ్చు రూపాయలను నుండి తీసివేస్తే దీని అర్థం వడ్డీ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కదా ఎందుకంటే చెల్లించవలసిన మొత్తం మూలధనం ప్లస్ వడ్డీ అవుతుంది సరే అంకల్ నేను బ్యాంక్ మన దగ్గర మూలధనం కన్నా ఎక్కువ వడ్డీ తీసుకుంటోందని అనుకున్నాను కాని నాన్న మీ రుణం మీద నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వడ్డీ మరియు వాళ్ల రుణం మీద రెండు వేల ఐదు వందల రూపాయల వడ్డీ ఎందుకు మనం బ్యాంకుకి ఎక్కువ వడ్డీ ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే వేర్వేరు మొత్తాల మీద విభిన్న వడ్డీలు ఉంటాయి ఎవరు ఎంత రుణం తీసుకుంటే వారు దాని ప్రకారం వడ్డీ చెల్లించవలసి వస్తుంది తక్కువ మొత్తానికి తక్కువ వడ్డీ మరియు ఎక్కువ మొత్తానికి ఎక్కువ వడ్డీ మిత్రుళ్లారా ఈ రోజు ఈ వీడియోలో మనం బబ్లీ మరియు ఆమె స్నేహితురాలు మీనాతో కలిసి ఎలా మనం మూలధనం మరియు వడ్డీలను కలిపి మొత్తాన్ని రాబట్టవచ్చో మరియు వేర్వేరు మొత్తాల మీద వడ్డీ వేరుగా ఉంటుంది అన్నది తెలుసుకున్నాము ధన్యవాదాలు